हाई फ्रेंड्स तक मेटीरियल तो सूपर ब्लौज डिजाइन चूपा फस्ट क्लॉथ फ्रेम फिस्काली मन डिजाइन अच्छे अक वैट पेंसिल यूज फ्री हैंड तो वेसु नेक मोत्तम वेयाली अन्नी ईक्वल गा रावाली अंटे कार्बन तो वेसुकोवाली वैट पेपर मीद वेसुकोनी डिजाइन अप्पुडु वेसुकुन्नट्लयिते कार्बन तो अन्नी ईक्वल गा वस्तायि इदि कुट्टुकोवडानिकि सिल्क दारं तीसुकोवाली ई सिल्क दारं रेंडु वरसलु नीडिलोकि एक्किंचुकुंटे सरिपोद्दि रेंडु वरसलु एक्किंचुकुंटे नालुगु वरसलु अवुतुंदि कदा रेंडु वरसलु वदिलेसुकोनी रेंडु वरसल दग्गर मात्रमे मूडु वेसुकोवाली इदि अवुट्लैन कुट्टुकोवालंडि डिजाइन ఇది గొలుసు కుట్టండి గొలుసు కుట్టుతో ఈజీగా కుట్టేసేయచ్చు లేదంటే కార్ కుట్టుతోనే వేసుకోవచ్చు బేసిక్ స్టిచ్ ఏదైనా యూజ్ చేయొచ్చు ఈ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడి నుంచి మళ్ళీ పై డిజైన్ కుట్టేస్తున్నాను ఇక్కడ ఈ డిజైన్కి థ్రెడ్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు అంటే నీడిల్ కింద దింపేసుకొని ముడి వేసుకొని ఇంకొక థ్రెడ్ చేంజ్ చేసుకోవాలి నేనైతే దీంతోనే కుట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ చివరి కార్నర్కి వచ్చేసరికి నీడిల్ ఒకసారి కింద దింపేసుకోవాలి కార్నర్ షేప్ నీట్గా తిరగాలంటే సేమ్ అదే చైన్లో నుంచి మళ్ళీ తీసుకుని అప్పుడు స్టార్ట్ చేసుకున్నట్లయితే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అవుట్లైన్ కుట్టడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు లైన్స్ లాగా వేసుకోవాలి లోపల వైపు నుంచి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇది వచ్చేసి కాశ్మీరీ స్టిచ్ అండి ముందుగా ఒక లైన్ వేసుకుని దాని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి దీన్ని కాశ్మీరీ స్టిచ్ అంటారు ఎంబ్రాయిడరీ వర్క్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అన్నీ కూడా సింపుల్గా చేసుకునే డిజైన్స్ అనండి బిగినర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారు మెయిన్గా బుటా వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి వేస్ట్ మెటీరియల్తో చేసే క్రాఫ్ట్ ఐడియాస్ కూడా ఉన్నాయి ఈ పైన వైపు కూడా కాశ్మీరీ స్టిచ్ వేస్తాం కదా నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు మూడు వేసేసుకోవాలి థ్రెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ బీడ్స్ తీసుకోవాలి ఇవి కాపర్ బీడ్స్ అండి చిన్న సైజువి జీరో సైజువి వీటిని కుట్టుకోవడానికి నార్మల్ కాటన్ దారం తీసుకోవాలి వీటిని రెండు వరుసల దారంతో కుట్టుకోవాలి ఒక్కొక్కటి వీడియోలో చూపించినట్టు కుట్టేసుకోండి ఈ బుటా వర్క్ చాలా సింపుల్గా ఉంది కదా ఈ బుటాతోనే బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో చూసారు తప్పకుండా మీరు ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ